Welcome to Sultan Works. నేను చేసిన వీడియో ఫస్ట్ వీడియో అది చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలామంది అడిగిన కామెంట్స్లో ఏంటంటే ఎక్కువ మంది గ్యాస్ లీకేజ్, గ్యాస్ లీక్ ఎందుకు వస్తుంది, అసలు ఎలా వస్తుంది, మనం ఎలా పాయింట్అవుట్ చేసుకోవాలనేది అడిగారు. అది నేను వాళ్ళకి క్లియర్ కట్గా మీకు చెప్తాను. గ్యాస్ లీకేజ్ ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తే ఎలా పాయింట్అవుట్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం మార్చుకుంటే మనకు ఆగిద్ది, ఇంకా పర్మనెంట్గా ఉండేటట్టు సొల్యూషన్ అన్నమాట. ఫస్ట్ గ్యాస్ లీకేజ్ వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ మనం ఇంట్లో దిగి చూడేది ఏంటంటే ఇండోర్, ఇండోర్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఇండోర్ ఓపెన్ చేసుకోండి, క్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది ఇండోర్ కాయిల్ అన్నమాట, ఇది ఇండోర్ కాయిల్. ఇంత ఎక్కువ మ్యాక్సిమం వచ్చేది లీకేజ్ ఎక్కడ అన్నమాట, లెఫ్ట్ సైడ్లో యూ బెడ్స్ ఉంటాయి, యూ బెడ్స్లో వస్తాయన్నమాట. యూ బెడ్స్లో వస్తాయి, యూ బెడ్స్లో వస్తాయన్నమాట. యూ బెడ్స్ అంటే ఏం చేయాలంటే మనం ఈ కాయిల్ ఒకటి బయట విడిగా తీసుకునేది, అదే మెకానిక్ వస్తారు చెప్తారు, తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి ఇలాగా ఇలాగా కొత్త వేసుకొని వచ్చి ఇలా కొత్త వేసుకొని సరే బయట దొరుకుతాయి యూ బెంట్స్, బయట దొరుకుతాయి. ఈ పాతే కట్ చేసుకొని కొత్త సేమ్ ఇలాగా అవి కట్ చేసుకొని మన వెల్డింగ్తో షోల్డరింగ్ చేయించుకోవాలి. ఇంకా ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట ఇది. మెకానిక్ చెప్తే తీసుకెళ్ళి చేపించి తీసుకొచ్చేస్తారు, అయితే వన్ ఆఫ్ టూ డేస్ అలా లేట్ లేట్ అయింది. ఇండోర్ అయితే మ్యాక్సిమం అక్కడే వచ్చింది, ఈ వైపు ఎక్కువ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఇందులోనే ఉంటుంది లీక్, ఒక 85% ఇందులోనే వస్తూ ఉంటాయి. ఎన్ని అలా చేపించినాయే, రెండు కాయలు అలా వచ్చినాయే, అలా చేపించి వచ్చినాయే. ఇది ఇండోర్ కాయలు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వెళ్తే బయట ఇండోర్కి అవుట్డోర్కి పైప్స్ వస్తాయి, ఆ పైప్ కలెక్షన్కి ఈ బోర్డులు వాడతానమాట, దానికి దీనికి అటాచ్ చేయడానికి. ఆ ఇండోర్కి అవుట్డోర్కి కనెక్షన్ ఇవ్వడానికి పైప్స్కి వచ్చే బోల్ట్స్ అన్నమాట ఇది. ఇవి ఏమవుతాయంటే క్రాక్స్ వచ్చి పగిలిపోయి అక్కడ నుంచి లీక్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అది వచ్చినప్పుడు అక్కడ తీసుకొని అవి నెక్స్ట్ టైం రాకుండా ఫ్లేరింగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్డోర్ కాదు, అవుట్డోర్ కానీ వచ్చేసరికి అవుట్డోర్ ఓపెన్ చేద్దాం ఒకసారి. అవుట్డోర్లో వాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాల్స్ అంటే మనం ఎక్కువ హౌస్ షిఫ్టింగ్స్ అవుతూ ఉంటాం. హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు గ్యాస్ లాక్ చేస్తూ ఉంటారు, అన్లాక్ చేస్తూ ఉంటారు, ఈ లాక్స్ చేస్తూ ఉంటారు కదా. ఏమవుతుందంటే ఈ వాల్స్ లీక్ అయిపోతాం, ఈ వాల్స్ లీక్ అయితే ఇలా లీక్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ వాల్స్ కూడా మనం బయట తీస్తే అవి తెచ్చుకొని వేసుకుంటే ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. ఇలా ఆల్రెడీ వచ్చాయి అనమాట, కొత్త వేసాము లీక్ వచ్చి ఇలా ఆయిల్స్ పెట్టి ఇలా ఉంటే బ్లాక్ బ్లాక్గా ఉంటాయి మనకి, యాక్చువల్లీ అర్థమైపోతుంది ఇలా పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. ఈ కంప్రెసర్లో ఉండే ఆయిల్ అనమాట బయటికి కొట్టనంటే ఖచ్చితంగా అక్కడ లీక్ ఉందని అలా బయటకు కొట్టేస్తూ ఉంటుంది ఆయిల్. ఇంకా నెక్స్ట్ వెళ్ళేసరికి ఇది అవుట్డోర్లో కూడా కన్నాన్సర్ ఉంటుంది అనమాట, ఇది అవుట్డోర్ కన్నా. ఇది వచ్చి అల్యూమినియం, అల్యూమినియం వచ్చేసరికి మనం చూసుకోవాల్సి ఉంది. అల్యూమినియం మ్యాక్సిమం వచ్చింది అనమాట, ఇవన్నీ లేకపోతే ఇది ఇది కూడా తీసుకెళ్ళి చూపించుకోవాలి. అల్యూమినియం కాయిల్ అంటే కొన్ని మోడల్స్ మాత్రమే అల్యూమినియం కాయిల్ వచ్చింది బయట దానికి, అవుట్డోర్కి. చాలా వాటిలో కాపర్, రెండు కాపర్ వస్తే మనం తీసుకునేటప్పుడే రెండింటిలో కాపర్ ఉందని తీసుకోవాలి. ఇది అల్యూమినియం ఉంటుంది, దీంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఈ ఫోర్ ఈ నాలుగు తీసుకుంటే ఈ నాలుగిట్లో ఉంటుంది మ్యాక్సిమం, ఈ నాలుగే ఈ నాలుగు చూసుకొని పర్మనెంట్గా గ్యాస్, ఇంకా గ్యాస్ అలా ఉండిపోతాయి, ఇంకా ఖచ్చితంగా అలా ఉండిపోయింది. ఈ నాలుగు చూసుకొని ఎక్కించుకుంటే సరిపోతుంది గ్యాస్. అది ఎందుకు వస్తుందంటే ఇంకా మన కాయిల్ మీకు బయట వాటర్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ ఎందుకు వస్తూ ఉంటాయంటే ఇండోర్ అవుట్డోర్లో గ్యాస్ సర్ఫేస్ అవుతున్నప్పుడు ఆ వాటర్ పెట్టి అలా దిగుతా ఆ ట్రైడ్ నుంచి బయటకు అలా అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాయిల్ అంతా వాటర్తో ఉంటుంది చమ్మచమ్మగా,
ఆ చెమ్మకి ఆ వాటర్కి ఈ డస్ట్ చూసాడ మొక్కల అంతర్గతంగా ఉందో ఆ డస్ట్ ఈ వాటర్ కలిసి ఇలా తినేస్తూ ఉంటాయి బ్లాక్ షేప్. ఆ తినేసినప్పుడు అక్కడ వచ్చింది అనమాట ఈ అలాగ. ఇలా రాకుండా ఉంటే మనం ఎవరి 6 మంత్స్ ఒకసారి సర్వీస్ చేసుకుంటా ఉంటే నెక్స్ట్ టైం చాలా ఇలా అంత నీట్గా ఉండాలి కాయిల్. ఇంకా డస్ట్ ఉంటే ఏమవుతుందంటే ఆ వాటర్కి ఆ డస్ట్కి లీక్ వచ్చేస్తా ఉంటుంది. కౌంటర్ అన్నాక అన్నట్టు ఇంకా ఇమా ఇల్లు షిఫ్ట్ అవుతాం కాబట్టి ఇంకా అది కామన్ అది అవుతా ఉంటుంది. ఆ వాల్స్ పోతూ ఉంటాయి. ఇంకా బోల్ట్స్ అనేది మనం ఈ పైపులు బోల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే బయట ఎండ్లో ఉంటాయి కాబట్టి ఇంకా కొన్నాళ్ళు ఇన్ని తగిలిపోవడం ఈ బీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పోతూ ఉంటాయి. యాక్చువల్లీ అవుట్డోర్ కన్నా ఎప్పుడు మనకి కాపర్ ఉండాలి అన్ని ఉన్నాయి ఇంకా తప్పదు వస్తూ ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడైనా ఏసీ తీసుకునేటప్పుడు 100% కాపు అంటారు కానీ అవుట్డోర్ కాపర్ కాదు తీసుకోవాలి ఫస్ట్. అది ఇప్పుడు మీ ఇంట్లో చూసుకోవాలంటే ఎలా ఐ మీన్ మేము ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మాకు ఏసీ కూలింగ్ కావట్లేదు ఏసీ తగ్గుతుంది అంటే ఎలా అంటే ఎక్కడ ఐడెంటిఫై చేసి అదే నేను చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం అవ్వగానే నేను యాజ్ టెక్నీషియన్ నేను అవుతాను హౌస్కి వెళ్తాను కస్టమర్ కాల్ అటెండ్ అవుతాను కస్టమర్ చెప్తాను సార్ మా దగ్గర కూలింగ్ కావట్లేదు సార్ లాస్ట్ టైం గ్యాస్ ఎక్కించాము అది మళ్ళీ పోయింది కూలింగ్ రావట్లేదు ఒక 3 డేస్ 4 డేస్ ఒక 1 మంత్ అవుతుందంటే గ్యాస్ పోతే మనం మాట్లాడితే ఎక్కించుకోలేకపోతున్నాం ఏంటి ఇన్సులేషన్ ఏంటంటే అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు లీక్ ఎక్కడ ఉంది నేను చెప్పినట్టు 1 బై 1 చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఒకవేళ తనకి బిజీ అయి ఉంది చేయలేక గ్యాస్ ఎక్కించి తను వెళ్ళిపోయారు అనుకోండి మనం చెప్దాం మనం మొత్తం చెక్ చేసామండి మొత్తం చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసి అసలు లీక్ ఎక్కడ ఉందో చూసి అది క్లోజ్ చేసుకున్నాక గ్యాస్ ఎక్కించాలని మీరు చెప్పండి. అప్పుడు నేను చెప్పినట్టు ఇండోర్ ఓపెన్ చేయమనండి అలాగ పైప్ చూడమండి అక్కడ బోల్ చూడమండి అక్కడ వాచ్ చూడమండి కొన్ని మీరు చేసుకోండి. మీకు ఒక చిన్న పిక్ కట్టాను ఆ పిక్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంటే బోల్ట్ దగ్గర మాత్రం ఆయిల్ చామ్ ఉంటుంది పిక్లో అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇండోర్లో ఇండోర్ ట్రే కొన్ని మీకు అలా అర్థం కాలేదు అదంతా ఒక్క తీసుకోలేదు ఇప్పుడు ట్రే ఉంది ఏంటి ఇది ఆల్రెడీ అలా ఇంటికి వచ్చిన ట్రే అనమాట ఇండోర్లో ఈ ట్రేలో చూస్తే అనమాట ఆయిల్ ఆయిల్ ఉంటుంది ట్రేలో ట్రే ఏంటి బయట డ్రైన్ వాటర్ లిట్రే అనమాట బయట వాటర్ ఆయిల్ ఆయిల్గా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది అలా కూడా మీరు చూసుకోవచ్చు ఆ ట్రేలో ఉంది కూడా. ఇప్పుడు ఇండోర్లో ఆయిల్ ఆయిల్ ఇండోర్లో ఆయిల్ ఇండోర్ ఆయిల్ కదా ఇండోర్ కదా ఇండోర్లో లిట్రే అవుట్డోర్లో బయట వాల్స్ మీకు కనబడతానే ఉంటాయి పొడిగా ఉన్న కాయ ఇది పొడిగా ఉంటుంది ఎంత పొడిగా ఉంటుంది ఎంత ఆయిల్ పొడిగా ఉంటుంది క్లారిటీగా అర్థమైపోతుంది. బోల్స్ దగ్గర ఉంటే బోల్స్ అవి ఈ బీట్లు ఇచ్చేస్తాయి బోల్స్. ఈ బోల్స్ ఏంటంటే చాలామంది ఇండోర్ అవుట్డోర్కి వచ్చే బోల్స్ కనెక్షన్ బోల్స్ అనమాట. చాలామంది యాక్చువల్లీ అవుట్డోర్ పైన ఉండేది బయట ఉండదు ఈ యాక్చువల్లీ బయట ఉంటాయి ఈ బోల్స్ అనేవి మనం ఇండోర్ నుంచి అవుట్డోర్కి వెళ్ళే కనెక్షన్ అనమాట. ఏమవుతాయంటే ఎండకి ఇలాగ బీట్లు ఇచ్చడం పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ పగిలిపోయింది బయట ఎండ కరెంట్లో ఉంది ఉండేలా పగిలిపోతుంది. ఇది తెలుసుకోవాలంటే మనకి ఒక పిక్కోడ్ పెట్టాను మనం ఒక పిక్లో పిక్కొచ్చి వచ్చి చూడండి అక్కడ మీకు యాగో మార్కెట్ చూపిస్తాను అక్కడ వర్క్ అంతా ఆయిల్ ఆయిలింగ్ ఉంటుంది ఆ బోల్ట్ వర్క్ అంతా మొత్తం ఆయిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ పైప్ వచ్చి చిన్న పైప్ వచ్చి ఐస్ కడతా ఉంటుంది మనకి ఐస్ కట్టిందంటే మనం గ్యాస్ లేదనే కదా అర్థం అది ఒకటి తీసుకోండి. ఇంక ఇలాగ 1 బై 1 ఫస్ట్ ఇండోర్లో ఆయిల్ తర్వాత బోల్ట్స్ తర్వాత కాపర్ కన్నా అయితే మాక్సిమం రాదు ఇలా అన్ని మీద వచ్చినట్టే కంపల్సరీ 100 చెంబులో అది మనం తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోయింది. ఇలాగా కొన్ని కథ అర్థం కాకపోయినా కొన్ని గ్యాస్ ఏంటంటే బయటకు ఆయిల్ చెమ్మ రాదు ఎయిర్లో కలిసిపోయి 32410 ఉంది అవి కనపడకపోవచ్చు తీసుకెళ్ళి 2 చెప్పండి మీ టెక్నీషియన్ చెప్పి 2 తీసుకురండి చూడండి నైట్రోజన్ ఎక్కించుకొని చూస్తే మన లీక్ అనేది బయట పడుద్ది అది క్లోజ్ చేసుకుని గ్యాస్ ఎక్కించుకుంటే మీకు ఇంకా లైఫ్ లేదు అనమాట ఇంకా మీకు అలా గ్యాస్ పోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా అలా మీరు వాడుకోవచ్చు ప్రతిసారి ఇబ్బంది పడే పని ఉండదు వచ్చారు గ్యాస్ ఎక్కించారు పోయింది వచ్చారు గ్యాస్ ఎక్కించారు పోయింది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. 1 డే 2 డేస్ లేట్ అయిన సరే అలా చేయించుకోండి మీకు అలా పర్మనెంట్గా ఉండిద్ది. లాస్ట్లో ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్లో పెట్టండి మళ్ళీ దాని గురించి మీకు ఎవరన్నా మీకు మొత్తం క్లీన్గా క్లిక్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.